ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే మీ అందరికీ ఆరోగ్యం గురించి, ఆరోగ్యంగా ఎలా ఉండాలి, మందులు అంటే మెడిసిన్స్ ఏమి వాడకుండా ఆరోగ్యంగా ఎలా ఉండాలి, ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రాబ్లంకి ప్రివెంటివ్గా మనం ఎలా మెడిసిన్ తీసుకోవాలి, మెడిసిన్తో కూడా కాను అన్నప్పుడు మాత్రమే సర్జరీలకు వెళ్ళాలి అనే విషయాల గురించి నేను డిస్కస్ చేయడానికి మీ ముందుకు వచ్చా. బట్ ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడదామంటే ఆరోగ్యం ఆనందం మీ అందరికీ అందించడం కోసం ఈ సై సంజీవని ఆయుర్వేదిక్ గ్రూప్ని మేము నెలకొల్పడం జరిగింది. దాంతోపాటు ఏ రుగ్మతలకైనా, ఏ రోగానికి రుగ్మతకైనా ధీటుగా ఆయుర్వేదిక్ మెడిసిన్తో రోగాన్ని క్యూర్ చేయడానికి అందుబాటులో తీసుకొచ్చిన మెడిసిన్, ఆయుర్వేదిక్ మెడిసిన్ మన శ్రీ సంజీవని సంజీవని గ్రూప్లో లభ్యమవుతున్నాయి. దాంతోపాటు దీంట్లో 100% హెర్బల్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉంటుందండి. దీంతో ఋతువులకు అనుగుణంగా మెడిసిన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఎలాంటి 100% సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ఆరోగ్యంగా ఉండడానికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్తో, ఎవరైనా సమస్యలతో బాధపడుతూ ఉంటే ఈ మెడిసిన్ వాడి తన యొక్క ప్రాబ్లాన్ని క్యూర్ చేసుకోవచ్చండి. ఇంకా దీంట్లోకి ఇంకా ఇప్పుడు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, సమస్య అంటే ఏదైనా రోగం, రోగాలు రెండు రకాలండి. ఒకటి రోగం, రుగ్మతలు. రోగం అంటే కోల్డు, కాఫ్, ఫీవరు ఇలాంటివన్నీ బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా ద్వారా, దాంతోపాటు వచ్చే వైరస్ ద్వారా, వీటి ద్వారా వచ్చే వాటిని రోగాలు అంటాం. రుగ్మతలు అంటే మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ ఇంటర్నల్గా వస్తాయండి. రుగ్మతలు అంటే సరిగా మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ సరిగా పనిచేయనప్పుడు రుగ్మతలు వస్తాయి. అవి ఏంటంటే బీపీ, థైరాయిడ్, షుగరు, దీంతోపాటు ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ మనకి రుగ్మతల కిందకు వస్తాయి. సో జనరల్గా ఈ రుగ్మతల్ని ఎలా క్యూర్ చేసుకోవాలి ఆయుర్వేదిక్ మెడిసిన్తో? జనరల్గా ఏదైనా ఒక ప్రాబ్లం తీసుకోండి, మనకి బ్యాక్ పెయిన్, సయాటికా కానీ, ఆర్థరైటిస్ కానీ, దాంతోపాటు స్పాండిలైటిస్, అలాగే ఏదైనా ప్రాబ్లం, నీ పెయిన్, జాయింట్ పెయిన్స్ ఇవి ఎలా ఏమైనా ఉంటే దానికి మనం ఎలా క్యూర్ చేసుకోవాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేయగలిగితే, దాంట్లో ఏదైనా మనకి బ్యాక్ పెయిన్ వచ్చింది అంటే మన దగ్గర పెయిన్ రిలీఫ్ ఒకటి అని వస్తుందండి. దాంతో ఒకటి దానివల్ల మనకి ఆల్మోస్ట్ 11 diseases క్యూర్ అవుతాయండి. 11 diseases అంటే బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, నెక్ పెయినే కాకుండా డైజెషను, ఫ్రీ మోషను, గ్యాస్ ప్రాబ్లం, దాంతోపాటు హార్మోన్ బ్యాలెన్సు, దాంతోపాటు బ్యాలెన్స్ చేయడానికి పనికి వస్తుంది, దాంతోపాటు మనకి రెగ్యులర్గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్, లేడీస్కి వచ్చే సమస్యలు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ అలాంటి సమస్యలు కూడా దీనివల్ల క్యూర్ అవుతాయండి. దీంట్లో ఇంకా మన కంపెనీ నుంచి ఉత్పత్తి అయిన ఉత్పత్తుల్లో వెయిట్ లాస్కి కూడా మెడిసిన్ లభ్యమవుతుందండి. వెయిట్ లాస్కి మనకి స్లిమ్ లైన్ అని, దాంతో ఆల్మోస్ట్ 3-6 kgs వరకు పర్ మంత్ రెడ్యూస్ అవ్వడానికి అవకాశం ఉందండి. ఆ 3-6 kgs రెడ్యూస్ అవ్వడానికి మనం మినిమం, అసలు వెయిట్ లాస్ అవ్వడం అంటే వర్కౌట్ చేయాలి మినిమం. ఒక మనిషి తను తీసుకున్న ఫుడ్ తగ్గట్లు క్యాలరీస్ బర్న్ అవుతున్నాయా లేదా, దాంతోపాటు మనం ఏమైనా వర్కౌట్ చేయాలి, వాకింగ్ కానీ లేకుంటే జిమ్ అని రకరకాల యోగాలు, ఆసనాలు వేస్తూ మనం వెయిట్ లాస్ అవ్వడానికి అవకాశం ఉంది. సో దాంతోపాటు మనం ఈ స్లిమ్ లైన్ ట్యాబ్లెట్స్ మనవి వాడగలిగితే దాంతో ఒక 3 kgs 6 kgs వరకు రెడ్యూస్ అవ్వచ్చండి. దీనివల్ల ఏమవుతుందంటే మోషన్, ఫ్రీ మోషన్ అవుతుంది, గ్యాస్ ప్రాబ్లం, డైజెషన్ ప్రాబ్లం ఇవి కూడా క్యూర్ అవుతాయి. దీంతో డైలీ మలమూత్ర విసర్జన అనేది క్రమం తప్పకుండా రెగ్యులర్గా జరుగుతూ ఉంటుందండి. దీంతోపాటు ఇంకా పెయిన్ రిలీఫ్ ఒకటికి అనుసంధానంగా ఇంకోటి ఆర్థరైటిస్ అనేది, ఆర్థోరైట్ అనే ట్యాబ్లెట్స్ ఉంటాయండి. అవి దాంట్లో ఏమవుతుందంటే మనకి తడి అంటాం మనం, మోకాళ్ళల్లో రెండు కీళ్ల మధ్యలో తడి ఉంటుంది, ఆ తడి ఆరిపోయింది అంటారు కొంతమంది. జనరల్గా క్యాటరీస్ రీజనరేట్ అవటం ఉంటుంది అండి. దాన్ని గనక లేకపోవటం వల్ల, అది లేకపోవటం వల్ల ఆటోమేటిక్గా ఈ రెండు బోన్స్ రఫ్ అయిపోయి పెయిన్స్ వస్తూ ఉంటాయి. అలా L3, L4 అని ఈ ప్రాబ్లమ్స్తో ఎవరైనా సమస్యలతో ఉండి ఉంటే ఈ ఆర్థోరైట్ అనే ట్యాబ్లెట్స్ చాలా చక్కగా పనిచేస్తాయండి. అక్కడ ఎక్కడైతే మనకి క్యాటరీస్ రీజనరేట్ అవ్వాలో అది రీజనరేట్ అవుతుంది, దాంతోపాటు పెయిన్స్ కూడా తగ్గుతాయండి. దీనికి ఇంకా మనం దాంతోపాటు సంతానం లేని వాళ్ళకి, దాంతోపాటు హెల్దీ లేడీ అని వస్తుందండి. ఎవరైనా ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉన్నా కానీ, పీరియడ్స్ ప్రాబ్లం కానీ, వైట్ డిశ్చార్జ్, రెడ్ డిశ్చార్జ్ ఇలా అవుతున్నప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వాటికి, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లంకి హెల్దీ లేడీ, లేడీస్కి వచ్చే సమస్యలు అంటే వాళ్ళకి డెలివరీ తర్వాత కూడా కొంతమంది సమస్యలు వస్తూ ఉంటాయి, ఆ సమస్యలకు కూడా మన దగ్గర మెడిసిన్ దొరుకుతుందండి. దీంతోపాటు ఇంకా న్యూరాలజీ ప్రాబ్లం, నర్వ్స్ ప్రాబ్లం, బీపీకి, దాంతోపాటు ఫిట్స్, దాంతోపాటు పెరాలసిస్, ఇంకా మెదడు వాపులు, ఇలా ఈ ప్రాబ్లమ్స్ కూడా మన దగ్గర అష్టమంగళవాటి అనే మెడిసిన్ వస్తుందండి. దీన్ని ఇంకా
స్టోన్ నీళ్ళని ఇంకో మెడిసిన్ వస్తుంది. అంటే దాంతో కిడ్నీలో స్టోన్స్, కిడ్నీ ఇన్ఫెక్షన్స్, ఏదైనా సమస్యలతో, కిడ్నీ ప్రాబ్లమ్స్తో ఎవరైనా ఉంటే ఇనిషియల్గా ఉన్నప్పుడు ఈ మెడిసిన్ వాడటం వల్ల ఆటోమేటిక్గా మీరు ఎలాంటి సర్జరీలు చేయించాల్సిన అవసరం లేదు, ట్రాన్స్ప్లాంట్లు కూడా చేయించాల్సిన అవసరం ఉండదు. సో దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. మీరు క్రియాటిన్ లెవెల్ చూసుకుంటూ బీపీ, షుగర్ కనుక మీరు నార్మల్ చేసి కంట్రోల్ ఉంచుకోగలిగితే ఆటోమేటిక్గా ఈ మెడిసిన్తో మనం కిడ్నీ ప్రాబ్లమ్స్ని, కిడ్నీ డిజార్డర్స్ని మనం కంట్రోల్ క్యూర్ చేయొచ్చండి. దీంతోపాటు ఇంకా చుండ్రు రావటం, పిగ్మెంటేషను, సోరియాసిస్, తెల్లమచ్చలు, పొడ ఇలాంటి సమస్యలు, అంటే స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఈచింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్కి మన దగ్గర చర్మ రక్షక అని వస్తుందండి. దీంతో ఈ చర్మ రక్షక వల్ల ఇప్పటికీ మనం చాలా వాళ్ళకి, అంటే చాలామందికి ఈ మెడిసిన్ని ఇచ్చున్నాం. వాళ్ళ ద్వారా వచ్చిన రిజల్ట్ ఏంటంటే 1 మంత్లో ఫస్ట్ వాళ్ళు ఏమంటే ఒక ఫస్ట్ మంత్ స్టార్ట్ చేసే ముందు ఒక స్నాప్ తీసుకోవాలి, క్లోజ్లో డే టైంలో ఒక ఫోటో తీసుకొని, దాని తర్వాత మళ్ళీ 1 మంత్ తర్వాత మళ్ళీ కంప్లీట్ మెడిసిన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 మంత్కి మళ్ళీ స్నాప్ ఒకటి ఫోటో తీసుకుంటే, 2 కంపేర్ చేసుకుంటే వాళ్ళకి కంపారిజన్, అంటే ఎంతవరకు, అంటే లేయర్ వైజ్ క్యూర్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది, 1 మంత్లో పట్టవచ్చు, కొంతమంది 3 మంత్స్ పట్టవచ్చు. అలా వాళ్ళు ఈ మెడిసిన్ వాడటం వల్ల ఆటోమేటిక్గా ఈ నల్ల మచ్చలు, ముఖం మీద వచ్చే నల్ల మచ్చలు, అండర్ ఐ బ్లాక్నెస్ ఇలాంటివి, చుండ్రు, హెయిర్ ఫాల్, వీటన్నిటికీ కంట్రోల్ చేయడానికి, క్యూర్ చేసుకోవడానికి మన దగ్గర ఈ చర్మ రక్షక అనేది బాగా పనిచేస్తుందండి. దీంతోపాటు ఇంకా మద్య నిషేధ వట్టి అని వస్తుందండి. ఎవరైనా ఆల్కహాల్ తీసుకునేవాళ్ళు, ఆల్కహాల్ని ఎవరైనా అతని వల్ల సమస్యలు ఇంట్లో ఉంటాయి, అతనికి సమస్యలు ఉండవు. సో ఆ ఇంట్లో వాళ్ళు భరించలేక ఒకరోజు వచ్చి, ఏమండి మా హస్బెండ్ డ్రింక్ రెగ్యులర్గా డ్రింక్ చేస్తారండి, డ్రింక్ అవాయిడ్ చేయించాలంటే ఏం చేయాలి? సో మన దగ్గర ఇది ఉంటుందండి, మద్య నిషేధ వట్టి అని ఉంటుంది. దీంట్లో 20 డోసెస్ ఉంటాయండి. వాళ్ళకి అది రెగ్యులర్గా వాడించడం వల్ల 20 డేస్ వాడిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు లైఫ్లో ఎప్పుడు ఆల్కహాల్ అనేది తీసుకోకుండా ఉంటారండి. దీనివల్ల వాళ్ళకి ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్, దీన్ని వాడటం వల్ల వాళ్ళకి అది మానేయడమే కాదు, అది వాడటం వల్ల వచ్చిన సమస్యలు, అంటే గ్యాస్ ప్రాబ్లం, అల్సరు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ అవ్వడానికి చాలా చక్కగా పనిచేస్తుందండి. ఇది వాళ్ళు మంచిగా ఆకలి బాగా అవుతుంది, ఆకలితో పాటు వాళ్ళు జనరల్గా ఉన్న డిసీజ్, లంగ్స్లో ప్రాబ్లం ఉన్నా కానీ, కిడ్నీ డిజార్డర్స్ ఉన్నా కానీ వాటితో కూడా క్యూర్ అవుతుందండి. దీంతోపాటు ఇంకా వీళ్ళకి ఉదర సువర్ణ వట్టి అని మన దగ్గర వస్తుందండి. ఉదర సువర్ణ వట్టి అంటే స్కిన్, సారీ, ఉదరం అంటే స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. స్టమక్ రిలేటెడ్ అంటే అల్సరు, గ్యాసు, డైజెషను, మోషన్, ఫ్రీ మోషన్ అవ్వకపోవడం ఇలాంటి సమస్యలు. ఇప్పుడు మనకి చాలామందికి సొసైటీలో ఉన్న సమస్య అసిడిటీ ప్రాబ్లం అండి. అసిడిటీ ప్రాబ్లం బాగా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది సొసైటీలో ఉన్న ప్రజల మొత్తాన్ని. కారణం ఏంటంటే మనం తీసుకునే డైటు, ఫుడ్డు, లైఫ్ స్టైలు, ఈ లైఫ్ స్టైల్ వల్ల వచ్చే సమస్యలండి. ఈ లైఫ్ స్టైల్ని మనం ఎలా మార్చుకోలేకపోతున్నాం కాబట్టి దీన్ని, ఈ ఉదర సువర్ణ వటిని వాడితే వాళ్ళు ఆ అల్సరు, అసిడిటీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడొచ్చండి. దీని నుంచి బయటపడటం కోసం వాళ్ళు జనరల్గా ఆకలైనప్పుడు టైంకి, ఏ టైం అయితే ఆ టైం, ఒక టైంలో పెట్టేసుకుని ఆ టైంలో ఫుడ్ తీసుకోవటం, వాటర్ ఎక్కువగా తీసుకోవటం, ఇలా చేయడం వల్ల వాళ్ళు ఆల్మోస్ట్ ఆ ప్రాబ్లం నుంచి బయటపడొచ్చండి. ఇంకా దీని నుంచి వస్తే ఇంకా మనకి స్టోన్ నీళ్ళు ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం, చర్మ రక్షక అంటే స్కిన్కి డిస్కస్ చేస్తున్నాం. దాంతోపాటు మనకి మిస్టర్ పర్ఫెక్ట్ అని వస్తుందండి సెక్సువల్ ప్రాబ్లమ్స్. సెక్సువల్ ప్రాబ్లమ్స్ అంటే జనరల్గా ఇప్పుడున్న సొసైటీలో, ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఎక్కువ మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు, బట్ బయట చెప్పుకోలేక. సో తను ఎవరైనా ఇప్పుడు నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు కానీ, దాంతోపాటు ఎక్కువగా ప్రెషర్ ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా ఈ సమస్యలతో బాధపడుతున్నారంటే ఈ మిస్టర్ పర్ఫెక్ట్ ఎక్సలెంట్గా పనిచేస్తుందండి. దీన్ని వాడితే వాళ్ళ లైఫ్ స్టైల్, దాంతోపాటు వాళ్ళ హ్యాపీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. సో దాంతోపాటు ఇంకా మనకి జనరల్గా ఎప్పుడైనా మనం ఇంట్లోనే ఒక డిసీజ్ అనిపించింది, ఆ డిసీజ్ వచ్చింది అని అనిపించినప్పుడు మనకి ఇంట్లోనే ఇది ఎలా వచ్చింది, ఫస్ట్ మెడిసిన్ వాడదామని అని కాకుండా దీనికి ప్రివెంటివ్ మన ఇంట్లో ఏమైనా ఉందా, మనం ఏమైనా ప్రివెంటివ్ చేయగలమా, ప్రివెంటివ్ హెల్త్ అనేది ముఖ్యమండి. దాన్ని ప్రివెంటివ్ చేయలేము అనుకున్నప్పుడు మెడిసిన్ దాకా వెళ్ళాలి. సో మెడిసిన్తో, మన దగ్గర ఉన్న మెడిసిన్తో ఆల్మోస్ట్, నేను ఏదైతే చెప్పానో రుగ్మతలు అని చెప్పాను. రుగ్మతలు అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ తన పని తను చేయకపోవడం వల్ల వచ్చే సమస్యలు. ఈ రుగ్మతలు అన్నిటికీ ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పిన సమస్యలన్నీ రుగ్మతలండి. ఈ రుగ్మతలు ఎందుకు వస్తున్నాయి? సో మనం టైంకి ఫుడ్ తీసుకోపోవటం, టైంకి నిద్రపోవటం, టైంకి రెస్ట్ తీసుకోపోవటం, దీనివల్ల ఆ ఆర్గాన్స్ కరెక్ట్గా పనిచేయకపోవటం వల్ల ఈ సమస్యలు. ఆ ఆర్గాన్స్కి శక్తి అవసరం, ఆ శక్తి సప్లై చేయాల్సిన బాధ్యత మంది. ఆ శక్తి సప్లై అవ్వాలంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ శక్తి 100% మనకి, ఒక పర్సన్కి 100% శక్తి అవసరం అనుకుంటే
100%లో 20% ఫుడ్ వల్ల వస్తుందండి. 20% ఫుడ్, మనం తీసుకునే ఫుడ్ ఇప్పుడు నవేడేస్ మన ఫుడ్ ఎలా ఉందంటే ఆల్మోస్ట్ పొల్యూటెడ్ అనుకుంటున్నా. సో పొల్యూటెడ్ అంటే మనం ఏది తీసుకున్నా కానీ ఏదో కెమికల్స్ లేకుంటే కలర్స్ యాడ్ చేసిన ఫుడ్ లేదా ఆయిల్ ఫుడ్ మనం బయట చూస్తున్నాం ఆయిల్స్ అన్ని. ఈ ఫుడ్ వల్ల మనకి ఎలాంటి ఆ వచ్చే 20% శక్తి రాలేకపోతుంది. సో ఎప్పుడైనా ఇప్పుడు ఆహారాల్లో రెండు రకాలు ఉంటాయి, సో అమృతాహారం విషాహారం అని. అమృతాహారం అంటే మనకి కోకోనట్ వాటర్ చాలా చక్కగా వెంటనే అది ఏం చేస్తుంది, అది డైజెస్ట్ అవ్వటానికి తక్కువ శక్తి తీసుకుంటుంది, అలాగే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో అమృతాహారం ఉంటుంది దాన్ని. సో విషాహారం అంటే మనం తీసుకునే బయట కోకోకోలా, థమ్సప్, పెప్సీ ఇవన్నీ విషాహారాలు అంటాం. ఇప్పుడు మనం అమృతాహారం విషాహారం ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్లే ప్రతి ఒక్కటి మీరు సెగ్రిగేట్ చేసుకోవచ్చు. అలా సెగ్రిగేట్ చేసుకొని మనం ఫుడ్ తీసుకోవటం వల్ల మనం ఆ 20%లో ఎంతో కొంత మనం శక్తిని పొందవచ్చండి. దీంతోపాటు వాయు, గాలి నుంచి వచ్చే శక్తి, గాలి నుంచి మనకి 30% వస్తుందండి. 30% గాలి నుంచి వచ్చే శక్తి అంటే ఇది కూడా ఆల్మోస్ట్ పొల్యూట్ అయి ఉంటుంది. సో మిగిలిన 50% విశ్వశక్తి అంటాం. ఆ విశ్వశక్తి అనేది మనం బాడీలో ఫిజికల్ యాక్టివిటీసు దాంతోపాటు యోగా వ్యాయామాలు చేయటం వల్ల దీంతో ఈ విశ్వశక్తి అనేది వస్తుందండి. దీన్ని ఎక్కువగా మనం ఈజీగా ఏ మనీ రూపాయి జేబు నుంచి రూపాయి తీసి ఎక్కడ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సో దీంతో కొన్ని ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి, ఆ ఆక్యుప్రెషర్ పాయింట్స్ని మనం యూస్ చేసి వీలైనంతవరకు మన ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకోవచ్చండి. సో ఇది కాదు అనుకున్నప్పుడు ఇవి మనం పాటించట్లేదు కాబట్టి నెక్స్ట్ స్టెప్ మెడిసిన్ అండి. మెడిసిన్ వాడటం వల్ల మన మెడిసిన్ శ్రీ సంజీవని ఆయుర్వేదిక్ గ్రూప్ అందిస్తున్న ప్రతి మెడిసిన్ నో సైడ్ ఎఫెక్ట్స్ అండి. ఇది కంప్లీట్ హెర్బల్ వస్తాయి, దీంట్లో ఎలాంటి డ్రగ్స్ అలాంటివి ఏమి ఉండవు, నార్మల్ మెడిసిన్ వస్తుంది. ఈ మెడిసిన్ వాడటం వల్ల మన ఆరోగ్యం ఇంకొంతకాలం పాటు ఎలాంటి సమస్యలు పొందకుండా, ఎలాంటి సమస్యలు రాకుండా మనం కాపాడుకోవడం కోసం మనం శ్రీ సంజీవని ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే హెల్తీగా ఉంటామండి.